ఈ వర్షం ఎప్పుడు వస్తుందిరా? నల్ల మబ్బులు వచ్చిన తర్వాత. నల్ల మబ్బులు ఎప్పుడు వస్తారా? వర్షం వచ్చే ముందు. నీ అబ్బా, మరి లేకపోతే ఏంట్రా? పెట్రోల్ ట్యాంకర్ ఎప్పుడు వస్తుందంటే చెప్తాను, కానీ వర్షం ఎప్పుడు వస్తుందని నేను ఎలా చెప్తాను? నేనే కదా ప్రపంచంలో ఎవడో చెప్పలేడు. నేను చెప్తా. ఏం చెప్తా? సాయంత్రం టీవీలో 7 గంటలకి ఏమొస్తుంది? జీవన రోగాలని సీరియల్ వస్తుంది. దాని తర్వాత తలనొప్పి వస్తుంది. దాని తర్వాత వార్తలు వస్తాయి. దాని తర్వాత వాతావరణ సూచన వస్తుంది. అదేవో చెప్తారు. గాలికి అన్నారు. ఒరేయ్, ఆడి ఫోన్ చేస్తే చెప్పేస్తాడు. 9848032919 ఇది నా సెల్ నెంబర్. గాలి గన్నారావు ఇది నా పేరు. ఎప్పుడు తప్పుడు వాతావరణ సూచనలు చెప్తుంటారని అందరూ నన్ను అపార్థం చేసుకుంటూ ఉంటారు. వాతావరణ శాఖ వారి ఇచ్చిన రిపోర్ట్ చదువుకుంటాడే గానీ వాతావరణాన్ని నేను కంట్రోల్ చేయను కదా. అది మీరు అర్థం చేసుకుంటే మంచిది. తర్వాత ఫోన్ చేయండి. ఓకే, క్యాచ్. సార్ సార్, కుంభం మునిగింది. మనకు వాతావరణ కేంద్రం నుంచి అందాల్సిన రిపోర్ట్ ఇంకా అందలేదు. ఇప్పుడు ఎలా సార్? కొత్తగా వచ్చావు కదా, మన సంగతి నీకు తెలిసినట్లేదు. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ల మీదే మనం ఆధారపడతామా? ఒక వేలు పట్టుకో. చూపుడు వేలు. వర్షం రాదు పో. ఎస్ సార్. మీకు ఫోన్. ఎవరయ్యా? మీ ఫ్యాన్. ఓ, గాలి గన్నారావు స్పీకింగ్. గంధ జగన్ స్పీకింగ్. ఆ గాలి వార్తలు చెప్పేది నువ్వేనా? విరిగిడి తీసిపోయిందమ్మా. నేనేనయ్యా. ఏంటి విషయం? ఆ వర్షం ఎప్పుడు వస్తుంది? ఇప్పట్లో రాదయ్యా. యా, ఎందుకని? చూపుడు వేలు పట్టుకుంటే అంతేనయ్యా, రాదు. సరిగ్గా చెప్పా. రాగా 48 గంటల్లో రాష్ట్రం పొడిగా ఉంటుంది. నిర్భయంగా బట్టలు ఆరేసుకోవచ్చు, ఒడియాలు కూడా పెట్టుకోవచ్చు. మరి చల్లటి బీరేసుకోవచ్చా? నీ ఇష్టం వచ్చిందా? వేసుకోవచ్చు, నన్ను వదిలేయచ్చు. సర్లే, కానీ 48 గంటల తర్వాతైనా వర్షం వస్తుందా? చాలా చిక్కు ప్రశ్న అయ్యా. ఒక నిమిషం ఉండు. ఒక వేలు పెట్టుకో, వేలు పెట్టుకో. వస్తుందయ్యా. 48 గంటల 6 నిమిషాల 8 సెకండ్లు. గ్యారంటీగా వస్తుందా? 100% వస్తుంది. నా వేలు ఎప్పుడు నన్ను మోసం చేయదు. బాబు, ఇన్ని విధ ప్రశ్నలు అడిగావు కదా, నేను ఒక్కటి అడుక్కోనా? అడుక్కా. ఇంతగా అడుగుతున్నావు వర్షం గురించి. ఏం విత్తనాలు నాటావు బాబు? ఏం విత్తనాలు నాటారని అడుగుతున్నాడు రా. ప్రేమ విత్తనం అని చెప్పు. ప్రేమ విత్తనం? ప్రేమ విత్తనమా? యా, లవ్ సీడ్స్. ఫోన్ పెట్టా. ఒరేయ్, 48 గంటల తర్వాత వర్షం వస్తుందంటరా. విన్నా. అలాగే ఉంటది. అలీ గన్నారావు స్పీకింగ్. వర్షం ఎక్కడ? వర్షం స్టాక్ లేదు బాబు, అవుట్ ఆఫ్ స్టాక్. వర్షం అవుట్ ఆఫ్ స్టాక్ ఏంట్రా? యదవా సన్నాసి దద్దమ్మ. యదవా సన్నాసి వరకు నన్ను అందరూ తిట్టి తిట్లే. దద్దమ్మ అని ముద్దుగా తిట్టావు. ఎవరు బాబు నువ్వు? 48 గంటల 6 నిమిషాలు 8 సెకండ్లకు వర్షం వస్తుందని చెప్పావు కదరా, ఎక్కడ? నువ్వా బాబు ప్రేమ విత్తనం? పిలవగానే రావడానికి అదేం పెళ్ళం కాదు. అఫ్ కోర్స్, నా పెళ్ళం పిలిచినారాదనుకు. మరి ఆవిడ పిలిస్తే వస్తుందా? ఎవరు, వర్షమా పెళ్ళమా? ముందు మనం ఈ పెళ్ళం గురించి మాట్లాడుకుందాం. వర్షం సంగతి చెప్పా. వర్షం రావాల్సిందే బాబు, కానీ వాయుగుండం ఒరిస్సా తీరం దాటి వయా భువనేశ్వర్ కలకత్తా మీద కూడా బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది. మరి నువ్వు కూడా వెళ్ళిపోయా బంగ్లాదేశ్? ఇక్కడ పాస్పోర్ట్ లేదు బాబు. పాస్పోర్ట్ ఏంట్రా? గూట్లే మ్యాట్రిక్స్ ఆంథ్రాక్స్ మ్యాట్మాక్స్ బాబు. కొత్త కొత్త దుడ్లు వెతికి మీరు చూస్తున్నావు. నువ్వు ఆ ఫోర్ పెట్టేస్తే నేను ఈ ఉద్యోగం మానేసి చిలక చూసి చెప్పుకుంటాను. నువ్వు దానికి కూడా పనికిరావురా. ఫోన్ పెట్టా. వరుణదేవుడా, ఇన్నాళ్ళు నీకోసం రైతులే ప్రార్థిస్తున్నారనుకున్నాను, కానీ ఇప్పుడు ప్రేమికులు కూడా నీకోసం ఎదురు చూస్తున్నారయ్యా. కరుణించవా వరుణదే. బాబోయ్, ఫోన్ ఎట్టగానే ఉరుములు మెరుపులు వచ్చేస్తున్నాయంటే వెంటనే వర్షం వచ్చేద్ది. వర్షంలో కలుస్తానని చెప్పింది కానీ ఎప్పుడు కలుస్తుందో ఎక్కడ కలుస్తుందో చెప్పలేదు. నా టెన్షన్ వచ్చేస్తుంది, అసలు అర్థం కావట్లేదు. అర్థం కలిసింది నాకు కదా. నువ్వెందుకు రా ఓవర్ యాక్ట్ చేస్తున్నావు, కొంచెం మూసుకో. నాకు తెలిసి ఎక్కడికి వెళ్ళాలి.